హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్ నుండి ఎంత పెద్ద వీడియో అయినా కానీ ఏ విధంగా అవతల వాళ్ళకి షేర్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మామూలుగా మనం ఎప్పుడూ కూడా వాట్సాప్ ఓపెన్ చేసి అటాచ్ ఆప్షన్ని ట్యాప్ చేసి గ్యాలరీని క్లిక్ చేసి వీడియోస్లోకి వెళ్ళి మనం సెండ్ చేయాలి అనుకున్న వీడియో సెండ్ చేస్తాము. అయితే ఆ వీడియో 17 MB కంటే తక్కువ ఉంటే అవతల వాళ్ళకి సెండ్ అవుతుంది. కానీ 17 MB కంటే ఎక్కువ ఉన్న వీడియో సెండ్ కాదు. ఈ వీడియో 1.3 GB సైజ్ ఉంది. ఈ వీడియో అయితే నేను సెండ్ చేశాను. అయితే ఇక్కడ ఈ వీడియో 17 MB మాత్రమే సెండ్ అవుతుంది, ఫుల్ వీడియో అయితే సెండ్ కావడం లేదు. సో ఇప్పుడు మనం ఫుల్ వీడియోని ఏ విధంగా సెండ్ చేయాలనేది చూద్దాం. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక వీడియో ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అటాచ్ ఆప్షన్పై ట్యాప్ చేయండి. ఫస్ట్లో ఉన్న డాక్యుమెంట్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు టాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్పై ట్యాప్ చేయండి. నేను పంపించాలి అనుకున్న లాంగ్ వీడియో డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి నేను డౌన్లోడ్స్పై ట్యాప్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్లో కనిపిస్తున్న వీడియో 1.10 GB, ఈ వీడియో నేను పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోపై ట్యాప్ చేయండి. ఈ విధంగా క్యాన్సిల్, సెండ్ అని చూపిస్తుంది. సెండ్పై ట్యాప్ చేయండి. ఈ విధంగా లోడింగ్ మీడియాని లోడ్ అవుతూ కనిపిస్తుంది. ఈ వీడియో మీ నెట్ స్పీడ్ని బట్టి వెళ్తుంది కాబట్టి 1 GB ఫైల్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ పంపించాలి అనుకున్నప్పుడు వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే సెండ్ చేసుకోండి, తొందరగా సెండ్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 1.10 GB లాంగ్ వీడియో సెండ్ అయిపోయింది. ఈ విధంగా మనం వాట్సాప్ ద్వారా లాంగ్ వీడియోస్ను, మూవీస్ను అవతల వాళ్ళకి పంపించుకోవచ్చు వాట్సాప్ ద్వారా. నా వీడియో గనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.